సో డెమో చూశారు కదండి, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఫుల్ డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అందుకోసమే ముందుగానే క్రియేట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీకు ఎవరికైనా ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా కైన్మాస్టర్ ఇవ్వమని అడుగుతున్నారు. కైన్మాస్టర్ ఏంటంటే ఆండ్రాయిడ్ 12కి ఎవరికి పనిచేయట్లేదు. సో మోడ్ యాప్స్ ప్లేస్టోర్ వెర్షన్ చేసుకోమని అడుగుతుంది. అప్డేట్ రాలేదు. అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే నేను ఏ లింక్ ఇచ్చినా ఎన్ని వెర్షన్స్ ఇచ్చినా మీకు పనిచేయదు. సో అందుకోసమే చెప్తున్నాను, అది నెక్స్ట్ 12 అప్డేట్ రావాలి, అది ఫిక్స్ అవ్వాలి. అప్పుడు నేను మీకు దాని గురించి చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ అని, క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఏదైనా అది క్లిక్ చేయండి. పైన ఇంపోర్ట్ అని ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ వాడితే లాస్ట్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఓకే అడిగితే ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన ఫైల్ ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, ఈ యొక్క ఆగస్టు 31 అని, అది ఇక్కడికి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెడితే ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంటర్నెట్ ఆన్ చేసిన తర్వాతే ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇవి ఫొటోస్. ఇవి మీ ఫొటోస్తో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకుంటారో కూడా చెప్తాను. సో దానికి మీరు, సో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ క్లిక్ చేయండి. మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, మీ మీడియా బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు 1 by 1 ఫొటోస్ రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, రీప్లేస్ అయిపోయింది. ఇలా మీరు కంప్లీట్గా ఇక్కడున్న ఫొటోస్ మొత్తానికి మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకోండి. ఇంకోటి చెప్తాను, మీరు ఫొటోస్ని రీప్లేస్ చేసే ముందు 9:16 రేషియోలో క్రాప్ చేసుకుంటే మీకు ఇంకా బాగా వస్తాయి. అంటే ఫొటోస్ ఇంకా బాగా సో ఫిట్ అవుతాయి. దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను, 9:16 రేషియోలో ఎలా క్రాప్ చేసుకుంటారు. నా వీడియో చూసి క్రాప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, ఫొటోస్లోకి రావడం, ఫొటోస్లోకి వచ్చేసి ఆ ఫోటోని రీప్లేస్ చేయడం. ఇలా ఇంకంతే. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తంతో ఈ ఫొటోస్ అన్నీ రీప్లేస్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రీప్లేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్కి రండి. వచ్చేసరికి ఇప్పుడు క్లిప్ గ్రాఫిక్స్ పెడదాం. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అందరికీ కూడా, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. మీరు అందరూ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని, మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ఓకేనా? ఫోటోని క్లిక్ చేశాను, క్లిక్ గ్రాఫిక్స్లోకి వచ్చాను. ఈ క్లిక్ గ్రాఫిక్స్లో ఎఫెక్ట్స్ అనేవి నాకు ఎలా వచ్చాయంటే, మీరు స్టార్టింగ్లో ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు మీకు కావాల్సినవన్నీ డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకేనా? అందులో స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, అందులో 11 నెంబర్ ఇలా పెట్టేసి కరెక్ట్గా దీని మిడిల్ ఉంచుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, సేమ్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఈ యొక్క స్వీట్ లీవ్స్లో 11 నెంబర్, అది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి సగానికి. ఓకే, ఇలా నేను పెడుతున్నాను చూడండి. ప్రతి ఫోటోకి మీరు కంప్లీట్గా నేను ఏమేమి పెడుతున్నానో అవే పెట్టాలి, వేరు పెట్టకండి. స్వీట్ లీవ్స్లో 11 నెంబర్, మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ స్వీట్ లీవ్స్, మళ్ళీ 11 నెంబర్ పెట్టేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, కిందకు వెళ్తే మనకి స్వీట్ లీస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయడం, 11 నెంబర్ సగానికి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో. ఇలా కంప్లీట్గా నేను పెడుతున్నాను చూడండి. మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తానికి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికి కాదు, కొన్ని ఫొటోస్ వరకే, మిగతా ఫొటోస్కి ఆటోమేటిక్గా అవే ఉంటాయి, నేను పెట్టేసి ఉంచాను. ఇప్పుడు నేను ఎన్ని ఫొటోస్కి అయితే పెడుతున్నానో అన్ని ఫొటోస్కి మాత్రం చూపిస్తాను, మీకు ఎక్కడ వరకు అన్నది కూడా చూపిస్తాను. ఈ నెంబర్స్ పెట్టిన తర్వాత ఇలా పెట్టేశాను, ఇది పెట్టేశాను, క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్, 11 నెంబర్ పెట్టేసి అయిపోయింది. ఇక ఈ ఫోటో దగ్గర నుంచి ఆటోమేటిక్గా అవే ఉంటాయి. మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో 3 ఫొటోస్ ఉంటాయి చూడండి, ఇవి 3 ఫొటోస్ ఉంటాయి. ఈ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు స్వీట్ లీవ్స్ అనే ఉంటుంది. ఈ ఫోటోకి ఏమో 5వ నెంబర్ పెట్టండి, ఇలా పెట్టండి. ఓకేనా? మళ్ళీ ఈ ఫోటోకి క్లిప్ గ్రాఫిక్స్, మళ్ళీ సేమ్ స్వీట్ లీవ్స్, ఇందులో 11 నెంబర్ సగానికి పెట్టండి. మళ్ళీ ఈ ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, సేమ్ మళ్ళీ స్వీట్ లీవ్స్లో 11 నెంబర్. ఓకే, ఇలా పెట్టేయండి.
పెట్టేసిన తర్వాత ఫస్ట్కి వెళ్ళండి మీరు డైరెక్ట్గా, ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. లేయర్ మీడియా, నేను ఇచ్చిన వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బీట్ మార్క్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది బీట్ మార్క్ మ్యూజిక్ వీడియో. కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే కరెక్ట్గా ఇవన్నీ కూడా గమనించండి, మీకు కరెక్ట్గా బీట్ మార్క్కి ఆటోమేటిక్గా ఫొటోస్ ఉంటాయి. ఈ మ్యూజిక్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేద్దాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 ఎంబీపీఎస్, 10 ఎంబీపీఎస్ మీ ఇష్టం. అది సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.